ఈరోజు రాష్ట్రం అంతా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందిస్తూ ఆయన ఆరోపణల మీద మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ టూరెంట్ వాటి లిస్ట్ చూస్తే ఈ తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి కానీ ఈ నాయకులుగా తప్పుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. చిట్టే చేరారు, చాలా పగడబందీగా కార్యక్రమం చేయబోతున్నారు. అక్కడ ఏ విధంగా ఎన్నికలు హడాబెడుతున్నారు కానీ ఓట్లు తీసేయడంతో మాకు ఇంట్లో సంబంధం లేదు. మేము ఎవ్వరూ ఓటు తీయమని కోరడం లేదు. మేము చెప్పేది ఒకటి, దొంగ ఓట్లు ఉంటే పరిశీలించి పరిశోధించి తీయండి అని చెప్తున్నాం. చనిపోయిన ఓట్లు కానీ, దొంగ ఓట్లు కానీ, వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు కానీ దాకా మాకు అపాదించాడు కాబట్టి మేము చెప్తున్నాం. మాకు అర్హత ఉంటే మాత్రం, అర్హత ఉన్నవాడు ఓట్లు మాత్రం తొలగించకండి. అర్హత ఉన్నవాడు విచారణ చేయండి, దర్యాప్తు చేయండి, పరిశోధించండి, పరిశీలించండి అని ఓటు హక్ చేయండి. అర్హత లేని వాడికి, దొంగోడుకు, చనిపోయిన వాడుకు, డబుల్ ఓట్లు ఉన్న వాడుకు తొలగించారని మేము చెప్తున్నాం. ఇప్పుడు అంతేగాని అర్హత ఉన్న ఓటు తొలగించమని మేము ఎప్పుడు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, రేపు కూడా చెప్పాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే. అది ప్రజలు తెలుసుకుంటే ఈ రోజు కూడా మా నాయకుడు అదే చెప్తున్నాడు. ఆ రాష్ట్రంలో 18 లక్షలు తెలంగాణ ఓట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రం సమాచారం మేము సహకరించడం లేదు. ఒక వ్యక్తికు ప్రేమోటు సమాచారం ఎలా మీరు సహకరిస్తాడు, హక్కు మీకు ఎవరు ఇచ్చారంటే లేదు. ఇంతమంది ఉన్నాం, మా ఆధార్ కార్డు తీసుకునే హక్కు మీకు లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకరు ఆధారం తీసుకోవడానికి వీలు లేదు, అది ఇన్కమ్ ట్యాక్స్ తప్పనిసరిగా తీసుకోమన్నది. దానికి పిఎన్ఆర్ నంబర్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్. మన ఆధార్ నంబర్ అనేది సీక్రెట్, మన సొంతది, తీసుకోవద్దు. సుప్రీంకోర్టే చెప్పింది. అక్కడ ఆధార్ నంబర్లు ఈ రోజు టీడీపీలు ఐటీ గ్రిడ్లో ఉన్నవి అంటే దాని తర్వాత టీడీపీ నాయకులు చెప్పాలి. నియోజకవర్గం నాయకులు చెప్తారు, జిల్లా నాయకులు చెప్తారు, రాష్ట్ర నాయకులు చెప్తారు. అది హోంశాఖలో ఉండవలసిన సమాచారం. అది హోంశాఖకే తెలియాలి, వ్యక్తికే తెలియాలి. నా ఆధార్ నంబర్ నాకే తెలియాలి, అసలు హోంశాఖకే తెలియాలి, బయట వ్యక్తులకు తెలియడానికి వీలు లేదు. అటువంటి ఆధార్ నంబర్ వాళ్ళ దగ్గర ఉన్నది, ఎలాగో వచ్చిందని అడుగుతున్నాము. అది తీసుకున్న హక్కు మీకు ఎవరు ఇచ్చారనుకున్నాం, అది నేరం కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని వాళ్ళని. అదేవిధంగా మా బ్యాంకు నంబర్, మా బ్యాంకు నంబర్, మా ఫ్రీకోట్, అది మా ఆస్తి, మా సొత్తు, నా వ్యక్తిగతం, నా వ్యక్తిగతమైన బ్యాంకు నంబర్ తీసుకున్నట్టు మీరెవరు, మీకెవడా హక్కు ఇచ్చారు, అది నేరం కాదా అని అడుగుతున్నాను మీకు. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీకి, నియోజకవర్గ నాయకులు సమాధానం చెప్తారా, జిల్లా నాయకులు సమాధానం చెప్తారా, రాష్ట్ర నాయకులు సమాధానం చెప్తారా, చెప్పమని నేను. మా బ్యాంకు నెంబర్ తీసుకున్న హక్కు మీకు ఎవరు ఇచ్చారు, అది మా వ్యక్తిగతం, మా సొంతం. అదేవిధంగా వాటర్ లిస్టు, వాటర్ లిస్టు మనకి ఇచ్చారు, వాటర్ లిస్ట్ తీసుకోవడం, అది మీరు పెట్టుకుని మేము ఎవరు అడగం. కానీ కలర్ ఫోటోతోనే, కలర్ ఫోటోతో ఉన్నది మీకు ఎలాగొచ్చింది, అది ఎన్నికల కమిషన్లోనే ఉంటుంది వెబ్సైట్లోనే కలర్ ఫోటోలతోనే. మిగతా వచ్చిన కూడా మామూలుగానే వస్తాయి. అది ఎన్నికల కమిషన్ క్వాజీ జ్యుడిషియల్ అంటారు, అదే కదా, ఇటువంటి న్యాయస్థానంతో సమానం. అది ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి ఎన్నికల కమిషన్కి. ఎన్నికల కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట వినవలసిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట వినవలసిన అవసరం లేదు. పూర్తి అధికారులు ఎన్నికల కమిషన్కి ఉంటాయి. ముఖ్యమంత్రి మాట వినవలసిన అవసరం లేదు ఎన్నికల కమిషన్కి, ప్రధానమంత్రి మాట వినవలసిన అవసరం లేదు ఎన్నికల కమిషన్కి. అటువంటి సమాచారం మరి అక్కడ ఎన్నికల కమిషన్ ఉండవలసిన సమాచారం మీ ఐటీ గ్రిడ్స్కి ఎలాగ వచ్చింది, మీ బ్లూ ప్రాగ్ నుంచి ఐటీ గ్రిడ్కి ఎలాగ వెళ్ళేవి, మీ బ్లూ ప్రాగ్ సంగతి, మీ ఐటీ గ్రిడ్ సంగతి ఏమిటి చెప్పండి, అది నేరం కదా అని అడుగుతున్నాం. చూస్తారా, ఇవన్నీ ప్రజలకు తెలుసు. వాటర్ పైరసీ, ఆధార్ కార్డు పైరసీ, బ్యాంక్ అకౌంట్ పైరసీ, పైరసీ అంటే దొంగతనం అని అర్థం. ఇవన్నీ చేస్తుంది మీరు, దాని గురించి అడిగితే దాన్ని మసిపూసి మారిడి కాయించడానికి, ప్రజల్లో ఈ సమాచారం వెలకడ చేయడానికి ఈ గల్లీల్లోని, చిల్లుల్లోని, నియోజకవర్గాల్లోని తూచేయమని ఆ నాయకుల చేత చిన్న చిన్న అడవిలు చేయించి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ సమాచారం ప్రజలు చేరకూడదని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ
తెలంగాణ వాళ్ళ పోలీసులకు తేలిక ఇచ్చిపోయి షిఫ్ట్ వేశారు, నిన్ననే వేశారు షిఫ్ట్, నిన్ననే షిఫ్ట్ వేశారు. ఎవరు తప్పు చేశారు అనేదే షిఫ్ట్ తేల్చిపోతుంది. అట్లేదు మొదటి 9 మంది అధికార బృందంతో వేస్తున్నారు షిఫ్ట్, అట్లేదు 2 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు తేలిస్తారు ఎవరు తప్పు చేశారనేది, మేము కాదు. కాబట్టి నిజాలు తెలుసుకొని తెలుగుదేశం నాయకులు మాట్లాడాలి. అట్లే అవన్నీ బయటికి రాకుండానికి కప్పి పెట్టడానికి మీరు చేస్తారు. అందుకే నిన్న మేము కంప్లైంట్ చేసాం ఈ అంశాన్ని మరి ఎన్నికల దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ అంశాన్ని మీరు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. మా వ్యక్తిగత సమాచారం వచ్చింది చూడండి. అది చేస్తే షిఫ్ట్ వాళ్ళు చేస్తే మేమేదో టీడీపీ వాళ్ళ కార్యకర్తల సమాచారం దొంగిలించిన మీరు చెప్తారు. అది వాళ్ళు చేస్తున్నది అక్కడ షిఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం తనిఖీ మార్కెట్ సంబంధం ఉండట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద నిద్ర చాటం, మా పార్టీ మీద మీకు చేతనైతే వాళ్ళతో తేల్చుకుంటట్లేదు. మీకు చేత కాకపోతే నోరు పూసుకొని ఊర్చుకోండి. తెలుగుదేశం నాయకులు కానీ మా పార్టీ కానీ మా మీద మీరు పొరచాలంటే మీకు అక్కలేదు. పడిపోయింది ఏంటంటే ఇప్పుడు మేము చెప్పాము, మా వాళ్ళు చెప్పారు ఇది ఎవరు చేశారు, ఇది పోల్ చేశారా, లేకపోతే మా ఆఫీస్ చేస్తే మాకు అనవసరం, మేము చెయ్యలేదు అని స్పష్టంగా మేము చెప్తున్నాం. చెప్పేటప్పుడు ఇదేదే టీడీపీ నాయకులకి సత్తా సేవ ఉంటే ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించిందంతా పూర్తి సంపూర్ణ అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుంది. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది, జిల్లా ఎన్నికల అధికారికి ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఉంటుంది, కేంద్ర ఎన్నికల అధికారి వాళ్ళు చూశారు. మాకు ఏదైనా విచారణకు పిలవాలని కూడా పోలీసులు నోటీస్ ఇవ్వవలసిందే. మాకు ఏ పోలీసులను విచారణకు పిలవాలనుకుంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే మేము దానికి సమాధానం చెప్పడము, లేదా మా నాయకు లాయర్తో రావడము చేస్తున్నాం. ఎన్నికల అధికారి ఫిర్యాదు చేస్తేనే ఆయన ఎన్నికల అధికారి ఫిర్యాదు ప్రకారం పోలీసులు మాకు నోటీస్ ఇవ్వాలి. ఈ ఎన్నికల ప్రక్రియలో తనంతట తాను ఈ ఓటర్లకు సంబంధించి చర్య తీసుకునేది పోలీసులు ప్రస్తుతం లేదు. ఎన్నికల అధికారులు రాతపూర్వకంగా ఇస్తే వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వాలి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.